అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు మనం చూస్తున్న ఈ టీవీ ప్రేక్షకులకు అందరకు నా మనస్ఫూర్తిగా ఆ తల్లి సమ్మ సారక్కకు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను తల్లికి కోరుకుంటున్నా. ఒకటి ఏముందంటే ఈ చిలక జోష్యం అన్నది నిన్న మొన్న వచ్చినది కాదండి, చాలా సంవత్సరాల నుంచి చాలా వేల నుంచి వచ్చినది శాస్త్రం. ఇది మా మూతాతల నుంచి వచ్చిన శాస్త్రం. ఇది ఇప్పటికి మా తాతల నుంచి మా తాతల నుంచి మా నాయన వాళ్ళు, మా నాన్న వాళ్ళ నుంచి మేము, ఇట్లా తరం నుంచి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సీని తరాలు ఎట్లా నడుస్తున్నదో, ఒక రాజకీయం ఎట్లా నడుస్తున్నదో, మా శాస్త్రాలు అట్లా నడుస్తున్నాయి. వేల ఋషులు పండితులు ఎట్లా వస్తున్నారో శాస్త్రం నమ్ముకుంటూ అట్లా మా శాస్త్రం కూడా నమ్ముకుంటా వచ్చాము. అప్పట్లో రాజలోకంలో రాజులు ఉన్నప్పుడు కూడా చిలక జోష్యం కూడా ఉండేది. కానీ అప్పట్లో ఇలాంటి మా జనరేషన్లో కంప్యూటర్ కాలం అన్నది ఏది లేకుండేది. సెల్ ఫోన్స్లో కానీ టీవీలో కానీ తప్ప అట్లా చూసేవాళ్ళు కాదు, ఎవరో పెద్దగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైందంటే చాలామందికి కామన్ అయిపోయింది, టీవీలో చూడడం, మొబైల్లో యూట్యూబ్లో చూడడం అట్లా కామన్గా అయిపోయింది. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు శాస్త్రానికి నమ్ముకొని ఇది మీరు నిజమని చెప్పేస్తే మీకు ఎక్కడ పోయినా, మీరు ఏది అనుకున్నా, ఇది కాదనుకున్నది కూడా మీకు వాస్తవంగా మేలు అవుతుంది. ఇది కాదు, ఇది ఫెయిల్ అనుకుంటే మీకు ఏది అనుకున్నా కూడా అది ఫెయిల్ అయిపోతుంది. మీరు ఏ మతం చెందిన వారైనా సరే, ఎవరు అయినా సరే, హిందువు అయినా ముస్లింనా క్రిస్టియన్స్ అయినా, అందరూ ఒక దేవతలే, అందరు దేవతలు ఒకటే. కాబట్టి అందరికీ చెప్తున్నాను, దేవుళ్ళు వేరు చెప్పట్లేదు, మనుషులకు వేరు చెప్పట్లేదు, శాస్త్రానికి నేను చెప్తున్నాను. ఒకటి ఏముందంటే ఆ శాస్త్రం ఎంత నిజమో, చిలక జోష్యంలో కంప్యూటర్ కాలంలో ఏం నమ్మకం లేదు. దీని మీద అంతమంది చాలామంది కామన్లో కూడా చేస్తారు. కానీ ఇప్పుడు మా టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి కూడా మేము ఒక జాతకం చెప్తున్నామంటే అది మా గౌరవం కాదు, ఆ భగవంతుడి గౌరవం. మాకు ఆ భగవంతుడు ఇచ్చిన మాకు గౌరవం మీద మేము బతుకుతున్నాం. మా బతుకుతే దీంట్లో మాకు దేవుడు మాకు చూపిస్తున్నాడు. ఆ వృత్తి వదలకూడదు. కాబట్టి మేము ఇంతవరకు వచ్చినా కూడా ఈ శాస్త్రాన్ని, ఈ వృత్తిని మేము కాదనుకుంటా వస్తూనే ఉంటున్నాం, మీకు పరిష్కారం చేస్తూనే ఉంటున్నాం. మాకు వచ్చిన కాడికి, మాకు పెద్దలు నేర్పించిన కాడికి, మా గురుగారు మాకు నేర్పించిన కాడికి వెళ్ళి మేము నడుచుకుంటా ఈ బాట మీద నడుస్తున్నాం. మీకు ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు మా జాతకం మీద, ప్రతి 12 రాశుల మీద, 27 నక్షత్రాల మీద, ఇంకా కొన్ని గ్రహస్థుల మీద కూడా చాలామందికి చాలా రకాల కూడా ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహస్థులు, ఒక్కొక్క చక్రాలు, ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క సమస్యలు, కొన్ని ఘడియలు కూడా ఉంటాయి. అలా కాబట్టి చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. ఒక్క పేరు మీద, ఒక్క రాశి మీద ఇలా జాతకం ఎలా చెప్తున్నారు, దీనికి నిజం ఏంటి, అసలు ఇది అబద్ధం ఏంటి అన్నది చాలామంది డౌట్ ఉంటుంది. ఒక 12 రాశులు, ఇది కోట్ల జనాభా మందికి వస్తున్నాయంటే దీంట్లో ఒక అర్థం కూడా ఉంటుంది. ఇది వేత, నాకన్నా పెద్ద పండితులు కూడా ఉంటారు, నాకన్నా పెద్ద ఋషులు కూడా ఉన్నారు. నేను వాళ్ళకన్నా గొప్పనేం కాదు, నాకు తెలిసినక్కడికి నేను చెప్తున్నాను. 12 రాశులు ఎందుకు ఇంతమందికి చెప్తున్నారంటే ఇది ఒక్కొక్క రాశి మీదకి వెళ్ళి, ఒక్కొక్క అక్షరం మీదకి వెళ్ళి వస్తుంది. ఒక్కొక్క జన్మనామంకి వెళ్ళి వాళ్ళు పుట్టిన తేదీ, పుట్టిన రోజు, పుట్టిన సమయం, ఒక సెకండ్ కూడా మిస్ కాకుండా వాళ్ళ జాతకం కరెక్ట్గా ఉంటే వాళ్ళకు ఏ తిరుగు లేకుండా కూడా చెప్పేస్తాం. అందులో వాళ్ళ తేడా ఉంటేనే మీ జాతకాల్లో తేడా వస్తాయి. అంతే తప్ప కానీ మీరు రాసింది, ఇచ్చింది మా చేతి కరెక్ట్గా ఉంటే అది చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా అది తప్పుపోకుండా నిజానికి దాచుకోకుండా వాళ్ళు నిమ్మరంగా చెప్తే మీ జీవితాలు సుఖంగా ఉంటాయి. మీరు ముందు కూడా 10 మందిలో పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి పాపలతో ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఆనందంగా జీవిస్తారు. కానీ కొంతమంది ఇప్పుడు ఈ జనరేషన్ ఏముందంటే మన కంప్యూటర్ ద్వారా సైన్స్ ప్రకారంగా నడుచుకుంటూ ఏదో మనం అవతలకి వెళ్ళి ఇవతలకి వెళ్ళి టైం టేబుల్ లేకుండా కళ్యాణాలు, పెళ్ళిళ్ళు చేసుకుంటా వచ్చారు. ఇప్పుడు అట్లా కాదండి, శాస్త్రాన్ని నమ్ముకొని మీరు పనులు చేయండి. కళ్యాణాలు, ఇంట్లో శుభకార్యాలు, గురుప్రవేశాలు, ఇలాంటి కార్యక్రమాలు మీ అంది అందరూ మీరు ఒక పద్ధతిగా నమ్ముకొని మన భారతదేశంలో ఒక సంప్రదాయానికి మీరు నమ్మి దేవునికి ఇలాంటివి భావించి మీరు ఇలాంటి పనులు చేస్తే మీకు ఇంట్లో ఏ ప్రాబ్లం రాదు,
ఏ సమస్యలు కూడా మీ ఇంట్లో ఉండవు, ఇలాంటి ఏ చెడు దోషాలు కూడా మీ మీద రావు. ఇలాంటి ఇది కాదు, ఇది మేము సైన్స్కే నమ్ముతాం, మా సైన్స్కే కరెక్ట్ అనుకుంటే సైన్స్ కూడా మీరు నమ్మండి, ఆ వాళ్ళ కూడా నమ్మండి, శాస్త్రం కూడా నమ్మండి, కానీ విరుద్ధిగా చూడకండి. అందరికీ నేను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు శాస్త్రానికి తప్పుగా అనుకోకండి. మీరు మనసు పెట్టండి, మీ మనసులో ఇది నిజమని నమ్ముకున్నానంటే ఆ దేవుడు మీ వెనక శాశ్వతంగా ఉంటాడు. మనం కన్న వాళ్ళ మాతాపిత గురుదేవత అన్నారు పెద్దవాళ్ళు, ఎవరు ఋషులు అన్నారు. మాతాపిత గురుదేవత అంటే దేవుడి కన్నా గొప్ప వాళ్ళు, తన తల్లి తండ్రి దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అంట. అద్దు మన తల్లికి ఎంత పవిత్రమని నమ్ముతామో, తండ్రికి ఎంత పవిత్రం నమ్ముతామో, శాస్త్రానికి కూడా అంతే పవిత్రమని నమ్మి ఆ దేవుడు కూడా అంతే ఉన్నాడు అని ఎంత మనం ఫోటోకి నమస్కారం చేసి మనం బయటికి వెళ్తామో, శాస్త్రం కూడా ఇది నిజమే కదా నమ్మి మీరు బయలుదేరితే మీకు ఏ సమస్య రాదు. ఇప్పుడు 12 రాశుల్లో ఇప్పుడు ఒక్కొక్క రాశిది ఏముందో, ఇక ఎవరి జాతకం ఎలా వస్తుందో, ఆ చిలక ముద్ర ఏమొస్తుందో చూద్దాం అందరం. కన్యారాశి డిసెంబర్ నెల చేసే పనిలో, నమ్ముకున్న పనులు, కుటుంబ విషయంలో, భార్య భర్తల్లో సమస్యలు ఉన్నాయా వెళ్ళిపోయాయా, ఏమొస్తుంది ఏం లేదు, ఆ సమస్యలకు పేరు మీదకి వెళ్ళి మా చిలక ముద్ర ఏం తీసుందో, ఈ నెల వాళ్ళ జాతకం ఎలా ఉందో చూడమ్మా. డిసెంబర్ నెల కన్యారాశి వాళ్ళ జాతకం చూడు, చేసే పనిలో నమ్ముకున్న పనిలో బాగా ఉందా లేదా, కరెక్ట్ అవుతుందా లేదా వాళ్ళ జాతకం తీ. కన్యారాశి డిసెంబర్ నెల ఇలా జాతకంలో ఏముందంటే కానీ ఎటుపైన కృష్ణ రాధా లేక జోడ మంచిగానే ఉంటుంది, భార్య భర్తల్లో కూడా, అసమమ్మతో కూడా, మేము తోడపడిన వాళ్ళతోటి కూడా మంచిగా నడుస్తుంది. కానీ చెడు నడిచే వాళ్ళకు కంపల్సరిగా వేరే దగ్గర వెళ్ళి బ్రాబర్ వాళ్ళ జన్మనామంకి వెళ్ళి చూపించుకుంటే మంచిది. కానీ బ్రాబర్ రెండో పేరు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ జాతకం చూపించుకోవాలి, మారు పేరు లేని వాళ్ళు సొంతంగా ఏ పేరు ఉందో ఆ పేరు ఉన్న వాళ్ళకు కరెక్ట్గా మంచిగా నడుస్తుంది. మారు పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే జాతకం చూపించుకోవచ్చు. కానీ జాతకంలో ఏముందంటే కానీ ఇలా పేరు మీద బ్రాబర్ డిసెంబర్ నెలలో పాట ఈ కన్యారాశి మీద కానీ బ్రాబర్ ఒక కళ్యాణం కలిగే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో శుభకార్యం అయ్యే అవకాశం ఉంది. కానీ బ్రాబర్ హడావుడిగా వాళ్ళ పేరు మీద బలం లేకున్నా కూడా ఒక ఖాయం పెళ్ళి ఖాయమన్న చేసి పేరు ఓ టైం టైబులన్నా పెట్టేస్తారు. వాళ్ళ చేతిలో వాళ్ళు వద్దనుకున్నా కూడా అది ఆటోమేటిక్గా సంబంధాలు చేతికి వస్తూనే ఉంటాయి, చెప్పినట్టు ఆ టైంకి అవుతానే ఉంటుంది వాళ్ళకు. కానీ మరొకటి ఏముందంటే కానీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు, డ్యూటీ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కొన్ని చిక్కులు, కొన్ని కష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురొస్తాయి. ఆ కష్టాల ప్రాబ్లం కూడా ఎక్కువ రోజులు ఉండవు, కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి. ఆ కొన్ని నెలలు ఓపిక పట్టి ఆ కష్టాలు కూడా వాళ్ళు బయటికి ఎక్కితే వాళ్ళకు తిరిగి అన్నదే ఉండదు. వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడతారు, తమ చెప్పినట్టు తమ బాట మీద నడుస్తారు, ముందు కూడా వాళ్ళ భాగ్యరాలు అవుతారు. కానీ బ్రాబర్ ఇప్పుడు ముందు కన్నా తమ చేసే పనిలో మంచిగా ఉంటుందా లేదా, తమ ఇంట్లో కుటుంబాలు బాగా అవుతాయా లేవా అన్నది మనసులో కొంత దగ్గర ఉండొచ్చు, వాళ్ళకు మంచిగా జరుగుతుంది. ఈ డిసెంబర్ నెలల పాట ఈ కన్యారాశి ఉన్న వాళ్ళకు చెడు ఏమీ జరగదు, హాని ఏమీ జరగదు, కొంచెం నిదానంగా పాటించండి. అందరికీ నమస్కారం.